नमस्ते वेलकम टू अम्मा न्यूज नेनु श्रीनिवास मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दाम। निजामाबाद लो बाल्य विवाहानि अड्डुकुन्न अधिकारुलु अम्मायि मैनर कावडंतो पेल्लि आपेसिन ICDS आफीसर। कांग्रेस भवन लो राजीव गांधी जयंती वेडुकलु घन निवाळुलर्पिंचिन हस्तम पार्टी श्रेणुलु। నగరంలోని కలెక్టర్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన పాలనాధికారి। అనారోగ్యం పడిన ఎమ్మెల్యే బీగాల గణేష్ కోలుకోవాలంటూ విఠలేశ్వర ఆలయంలో పూజలు। భైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి భారీ విరాళాలు దాతలను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు। इक डीटेल्स चूस्ते निजामाबाद नगर में बाल्य विवाहानि अड्डुकुन्नारु ICDS अधिकारुलु। नगर में कोटगल्ली पद्मशाली कल्याण मंडपंलो जरुगुतुन्न बाल्य विवाहानिकि अधिकारुलु चेरुकोनि पेल्लिनि आपिवेशारु। बाल्य विवाहंपै विचारण चेपेट्टिन अधिकारुलु पेल्लि कूतुरु ध्रुवपत्रालु परिशीलिंचगा मेजर कावडानिकि रेंडेल्ल वयसु तक्कुवगा उंदनि तेल्चेशारु। अम्मायि मैनर कावडंतो पेल्लि चेयवद्दनि पेल्लि कूतुरु तल्लिदंड्रुलकु अधिकारुलु विवरिंचारु। तल्लिदंड्रुलतो पाटुगा पेल्लि कोडुकु कौन्सिलिंग निर्वहिंचारु। पेल्लि कूतुर्नि सखी सेंटर्कु तरलिंचारु। पेल्ली मंडपंलो मंगल वाइद्यालु वेदमंत्रालु आगिपोयायि। दींतो जरगवलसिन पेल्ली आगिपोवडंतो वच्चिन बंधुवुलु तिरिगि वेल्लिपोयारु। నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ భవనంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। దేశంలోని యువతకు ప్రజాస్వామ్యంలో హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని మోహన్ రెడ్డి అన్నారు। గాంధీ కలలు కన్నట్టు గ్రామ స్వరాజ్యం బలంగా ఉంటే దేశ అభివృద్ధి చెందుతుందని నమ్మి రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు విడుదలయ్యేలా చేశారని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేను, ఇన్చార్జ్ తాహేర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ దేశం కోసం, దేశ ప్రజల కొరకు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పరితపించిన రోజుల్ని మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది। ఈ దేశం కోసం राजीव गांधी गारु प्राणालु अर्पिंचडमे कादु ई देश युवत कोरकु ई देशंलो युवतनु राज्यांग व्यवस्थलो भागस्वामी चेयडंलो मोट्टमोदटगा 18 संवत्सराल युवकुलकु ओटु हक्कु कल्पिंचिनटुवंटि महनीयुडु राजीव गांधी गारु। अदे विधंगा ई रोजु प्रपंचव्याप्तंगा सांकेतिक रंगंलो भारत देश कीर्ति प्रतिष्ठ पे दाखी आर्धुड़ दाँ देश सांकेतिक विप्ला प्रारंभ मोटमुद व्यक्ति केवल राजीव गांधी गार विषयान चदाण साक्षात बीजेपी गवर्नमेंट उठी अट्टी कम्युनिकेशन मंत्री एमेंटे चंद्रबाबुना आ रोज సాంకేతిక విప్లవానికి మేమే తీసుకొచ్చే ఈ ప్రపంచంలో ఎవరు కాదు కేవలం
రాజీవ్ గాంధీ గారు మాత్రమే ఈ దేశంలో కంప్యూటరీకరణ చేసి ఈ దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడైన వ్యక్తి అని ఆ రోజు బీజేపీకి సంబంధించిన అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా కొనియాడినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజు ప్రమోద్ మహాజన్ అన్న మాటలే ఈ రోజు ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని నగర మేయర్ నీతి కిరణ్ స్థానిక కార్పొరేటర్లతో కలిసి వెటలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడడానికి స్వామివారికి పూజలు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. స్వామివారి కృపతో తొందరగా కోలుకోవాలని వేడుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యం సిద్ధపడాలని చెప్పేసి ఇక్కడ పూజలు అర్చన చేయించడం జరిగింది. నాతో పాటు మన స్థానిక కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అన్నగారికి డెంగ్యూ వచ్చి మరి గత 15 రోజుల నుండి కూడా ఆయన ఆరోగ్యం జ్వరంతో ఉన్నారు. కాబట్టి కార్యక్రమాలకు కూడా ఇక్కడ నిజామాబాద్లో అటెండ్ కాలేకపోయారు. మరి అన్నగారి ఆరోగ్యం బాగుండాలని నిన్న కూడా మల్లికృష్ణ ఆలయంలో కూడా పూజలు చేయించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి విఠలేశ్వర స్వామి ఆలయానికి వచ్చి మరి ఆ విఠలేశ్వరిని కూడా మేమంతా కలిసి అన్నగారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేమంతా కూడా అర్చన చేయించడం జరిగింది. ఎందుకంటే అన్నగారు ఉంటేనే మాకు ఎంతో ధైర్యము. ఆయన మన నిజామాబాద్ నగరాన్ని మరి గత 8 ఏళ్ళ నుంచి కూడా ఎంత చక్కగా అభివృద్ధి పరంగా తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నిజామాబాద్ నగరాన్ని చూస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా పెద్ద సిటీ లాగా కనబడుతుంది. ఇంత చక్కగా మార్పు చేసింది మరి ఎమ్మెల్యే గారు చాలా మంచి నాయకులు అని చెప్పేసి అన్నగారిని ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి మాకు ఎప్పటికి కూడా చాలా అవసరము. ఇప్పుడు వజ్రోత్సవాలలో కూడా అన్నగారిని లేని వెళ్ళి మాకు బాగా కనబడుతూ ఉంది. ఆయన మాకు ముందు నడిస్తే ఎంత ధైర్యంగా ఉంటుంది. మరి అన్నగారు త్వరగా కోలుకొని మాకు నిజామాబాద్కి వచ్చి కార్యక్రమాలు ఇప్పట్లాగా అన్ని మాతో మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి భగవంతుని మేము కోరుకున్నాం. త్వరగా అన్నగారు కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామికి మరొకసారి మేమంతా కలిసి విన్నవించుకున్నాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి పురస్కరించుకొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పితామహుడని కొనియాడారు. ఆయన లేని లోటు ఈ దేశానికి తీరని లోటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసయ్య, బాల్కొండ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నాగేంద్రబాబు, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్, 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 రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. 75 స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్, మేయర్ నీతి కిరణ్ కలిసి పరిశీలించి విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పండర్పూర్గా పిలువబడే భైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. భైరాపూర్ గ్రామంలో పాండురంగ భక్తుడు ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో నెలకొల్పబడిన విఠలేశ్వర ఆలయానికి బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కందికూర్తి సంతోష్ గుప్తా 1,116 రూపాయలు, ప్రేమ్సాగర్ 1,00,000, నరసింహుల గుప్తా దంపతులు 51,000 రూపాయలను ఆలయ కమిటీ ధర్మకర్త ద్రోణవల్లి సతీష్కు అందించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ తరఫున సన్మానం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గిరిజనుల బాలికల గురుకులంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న 6 బాలికలను ఎలుకలు కరిచిన ఘటనకు మరొకముందే అదే గురుకులంలో భోజనం వికటించింది. భోజనం వికటించడంతో అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భోజనం చేశాక విద్యార్థులకు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Thank you.
సరిపోయినా వాంగ్ సెవెన్ టైమ్స్ అయిందా పొద్దున్న సరిపోయింది బయటికి కూడా మైసెల్ఫ్ డాక్టర్ ఇమ్రాన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిహెచ్సి ఎల్ఆర్రెడ్డి ఎస్టర్డే నైట్ 11:50 PM నియర్లీ 40 to 50 students, girl students from the tribal welfare hostel came to the CHC LRD with food poisoning case. All of them had the same complaints of pain abdomen, many episodes of vomitings and loose motions. So required treatment and fluids and antibiotics and tablets are given to them. Most of the students recovered. Now in the morning also 15 to 20 students came today with the same complaints of pain abdomen, vomitings and loose motions. Diagnosis came as food poisoning. Required treatment is given to them. Most of the students are recovering now. Everything is okay. The thing is, final diagnosis is food poisoning. నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రారంభమైన పూజా సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో పూజా సాంస్కృతిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తి భావాన్ని చాటిన ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ కళాలయస్ రామానంద రాయ గారి ఆధ్వర్యంలో ఎత్తున ఇక్కడ రాజేశ్వరి భవన కుటుంబాలు మరి శ్రీకృష్ణాష్టమి జన్మదినం పెద్ద ఎత్తున జయించాలు జరిగినాయి. దీంట్లో భజన కీర్తనం కానీ జానప్రాద నృత్యాలు కానీ అలాగే అన్నదాన కార్యక్రమం కానీ ఎంత ఎత్తున చేస్తున్నందుకు ఆ ఇస్కాన్ వారికి ఆ సంస్థ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను శ్రీకృష్ణ భగవాన్ కోరేటంటే గతంలో ఏదైతే 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రపంచాన్ని కడగడాలనిపించిన మరి కరోనా మహమ్మారిని సహాయం చేయాలని మరి జిల్లా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఇల్లు నూరేళ్ళు ఉండాలని అట్లాగే పాడి పంటలు అభివృద్ధిగా ఉండాలని మరి ఆ కృష్ణ భగవాన్ని కోర్చు పూజిస్తున్నాను. హరే కృష్ణ హరే. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు జుక్కల్ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్, గ్రామ సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భీమ్గల్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీలను ఐకేపీ మెప్మా ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
మహిళలు వేసిన ముగ్గులను అధికారులు నాయకులు పరిశీలించి విజేతలను నిర్ణయించారు. విజేతలకు మున్సిపాలిటీ, టీఆర్ఎస్ పార్టీ, బాల్కొండ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు గున్వీర్ రెడ్డి వేర్వేరుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ రాజేందర్, ఎంపీడీఓ రాజేశ్వర్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా అరసపల్లి గ్రామంలో రంగోలీ వేడుకలు నిర్వహించారు. 15వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలందరూ దేశభక్తిని, ఐకమత్యాన్ని చాటే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేసినట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ శ్రీనివాస్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. డిజైన్లో 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇందులో డ్వాక్రా గ్రూప్ మహిళలు ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఇందులో 18 మంది పాల్గొనడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మహిళా సభలు ఆగస్టు 8 నుంచి 22 వరకు జరుపుకోవడం జరుగుతున్నది. తెలంగాణ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్న ఆజాదీక అమృత దినోత్సవములో భాగంగా ఈరోజు డివిజన్ 15 అర్సపల్లి గ్రామంలో మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనిలో 18 మంది పార్టిసిపేట్ చేయగా ముగ్గురిని విజేతలుగా ప్రకటించడము, మిగతా పార్టిసిపేట్స్ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా సంతోషంగా ఈ రంగుల పోటీలో పాల్గొనడం జరిగింది. లావణ్య గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ దీనికి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దానికి మహిళలందరూ సంతోషించి కృతజ్ఞతలు, మేమందరం కృతజ్ఞతలు తెలుపుచున్నాము. పోటీలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మరియు కార్పొరేటర్ చెట్ల మీద బహుమతి అందుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కామారెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు హనుమండ్లు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ కుటుంబం భారతదేశంలో సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాలరాజ్, భాస్కర్, గంగారాం, రవి, పార్టీ నేతలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రానికి చెందిన జగదాంబ తండా హనుమాన్ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరుకు చెందిన నాగభూషణం గురుస్వామి ఆధ్వర్యంలో 100 తమలపాకులు, 100 బిల్వార్చనతో పూజలు నిర్వహించారు. ఆలయ గురుస్వామి తేజస్వామి మాట్లాడుతూ, ప్రతి వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాత దాతగండ్ల లింగం దగ్గరుండి భక్తులకు అందించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.